ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. 60 ఏళ్ళు దాటంగానే లేదా 60 ఏళ్ళు నిండుతూ ఉండగా షష్ఠీపూర్తి అనేటటువంటి దాన్ని నిర్వర్తించడం మనం చూస్తూ ఉంటాం. షష్ఠి అంటే 6, షష్ఠి ఒత్తు లేకుండా టా పలికితే 60. షష్ఠీపూర్తి అంటే 60 ఏళ్ళు నిండాయి అని అర్థం. షష్ఠీపూర్తి ఎందుకు చేసుకుంటారు అంటే మనకి కాలాన్ని గణించేటప్పుడు అన్నీ కూడా 60 సంఖ్యలో ఉంటాయి. ఒక నిమిషానికి సెకండ్లు 60, గంటకి నిమిషాలు 60, అలాగే గడియల లెక్కలు అవి కూడా మనకి పెద్దగా ఇప్పుడు చెబితే గుర్తుండవు కనుక చెప్తా, అవి కూడా 60 లెక్కల్లో ఉంటాయి. మనకి సంవత్సరాలు 60. 60 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి పుట్టిన సంవత్సరం ఏదైతే అదో ఏదైతే ఉందో అది వస్తుంది. అంటే ప్రభవ అనే సంవత్సరం మొదటిది కదా, ఆ ప్రభవ అనే సంవత్సరంలో ఎవరైనా పుట్టారనుకోండి మళ్ళీ అక్షయ అయ్యేటప్పటికి 60 నుండి ప్రభవలో ప్రవేశించేటప్పటికల్లా మళ్ళీ 2వ ఆవృతం సెకండ్ రౌండ్ మొదలవుతుంది. అందుకే చూడండి మనకి రిటైర్మెంట్ కానీ మరొకటి కానీ అన్ని 60 ఏళ్ళకే లెక్క పెట్టుకుంటారు పాశ్చాత్యులైనా మనమైనా. కారణం ఏమిటంటే అది ఒక వ్యక్తి జీవితంలో ఒక ఆవృతం పూర్తయినట్టు 2వ ఆవృతం మొదలవుతూ ఉంది. ఆ 2వ ఆవృతం మొదలయ్యేటప్పుడు మనిషి జాతకంలో ఉగ్రరథుడు అనేటటువంటి ఒక ఆయన ప్రవేశిస్తాడట. పేరే తెలుస్తోంది కదా, ఉగ్రరథుడు, ఉగ్రమైనటువంటి రథం కలిగినవాడు. అంటే కొంచెం తీక్ష్ణంగా వేగంగా వెడుతూ ఉంటాడు. అంతకుముందు కన్నా 60 ఏళ్ళు దాటంగానే అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ విషయం అండి, వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యంలో తేడా కనపడుతూ ఉంటుంది. అంతకుముందు కన్నా నాడులు వేగంగా కొట్టుకుంటూ ఉంటాయండి, బీపీలు వస్తూ ఉంటాయి, శరీరంలో కొన్ని గ్రంథులు బాగా పనిచేస్తూ ఉంటాయి, అందువల్ల చక్కెర లోపల ఫ్యాక్టరీ మొదలవుతుంది, చక్కెర ఫ్యాక్టరీ లోపల ఉంటుంది. ఇట్లాంటివన్నీ రావడం మొదలవుతూ ఉంటాయి ఆయన యొక్క ప్రభావం వల్ల. అందుకని ఆ ఉగ్రరథుణ్ణి శాంతింపచేయడం కోసమని చెప్పి ఉగ్రరథ శాంతి అన్నది చేస్తారండి. ఇది దరిదాపుల్లో 3 రోజులు జరిగేటటువంటి కార్యక్రమం. ముందు రోజు సాయంకాలం కలశస్థాపన మొదలైనవి చేసి 2వ రోజు ఆ రాత్రి అంతా కూడా మేలుకుని పురాణ కాలక్షేపాలు లాంటివన్నీ చేసి 2వ నాడు ఉగ్రరథ శాంతి, ఆయుష్య హోమం ఇత్యాదులు చాలా ఉంటాయి, ఇవన్నీ చేసి 3వ నాడు అవబృధ స్నానం అంటే ఏదన్నా యజ్ఞం లాంటి పని చేసినప్పుడు చెట్టు చివరికి చేసేటటువంటి అవబృధ స్నానం అంటారు. దాన్నే మన వాళ్ళు ఏదో జల్లెట్లో పెట్టి నీళ్లు పోస్తారు, అంటే సహస్ర ధారలతో స్నానం చేసినట్టు, అన్ని నదుల్లో ఉన్న నీళ్లు అన్ని ధారలతో స్నానం చేసినట్టుగా చేయడం. దీంతో ఇది ఈ అవబృధ స్నానంతో సహస్ర ఛిద్ర అంటే 5000 రంధ్రాలు ఉన్నటువంటి పళ్ళెంలో నుంచి నీళ్లు పోసి స్నానం చేయించడం అన్నది ఉందే, ఇది చేయడం ఉంటుంది. ఇదంతా దీంతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఇదంతా వైదికమైనటువంటి లేదా వైదికంగా చేయడానికి వీలు కానీ సందర్భంలో కల్పోక్తంగా చేసేటటువంటి కార్యక్రమం ఇది, ఉగ్రరథ శాంతి అంటారు. అయితే చమత్కారంగా మనకి లోకంలో షష్ఠీపూర్తి అంటే మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు మెడల్లో దండలు మార్చుకోవడం, ఇంకా చిత్రం ఏమిటంటే భర్త భార్య మెడలో మంగళసూత్రం కడతాడు. ఒకసారి కట్టాక మళ్ళీ 2వసారి కట్టడం ఏమిటండి, ఏమిటో. పైగా దీనికి మరోసారి పెళ్ళి, 2వసారి చేసుకునే పెళ్ళి ఇట్లాంటి పేర్లు కూడా పెట్టారు. ఇవన్నీ సంప్రదాయంలో లేనివి, ఉగ్రరథ శాంతి మాత్రమే దీంట్లో ఉన్నది. ఎందుకు అంటే ఒక ఆవృతం పూర్తయింది, మళ్ళీ ఏ సంవత్సరం జన్మించారో ఆ సంవత్సరం ఆవృతంలో తిరిగి వచ్చింది ఈ ప్రభవాది సంవత్సరాలలో. మళ్ళీ కొత్తది మొదలు గనక ఈ కొత్తగా మొదలైనటువంటిది కూడా సవ్యంగా సాగాలని. ఎందుకంటే ఆయుర్దాయం 120 ఏళ్ళు ద్వాపరయుగం చివర కలియుగ ప్రారంభంలోనూ కూడా ఉండేది, ఇప్పటికి కూడా అలాగే ఉండవచ్చు అని ఉంది పద్ధతి, కానీ ఉంటుందా అన్నది ఎవరికి వాళ్ళు మనకే తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు. అలా చేసుకున్నట్టయితే మా 2వ ఆవృతం కూడా పూర్తయి 120 ఏళ్ళు పూర్ణ ఆయుర్దాయంగా ఉంటారు అని చెప్పి షష్ఠీపూర్తి అనే కార్యక్రమాన్ని చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం ఇది. ఇది దండలు మార్చుకోవడానికిను మంగళసూత్రాలు కట్టడానికి పరిమితమైనటువంటిది కాదు. స్వస్తి.